2023 లో మీరే రియల్ ఎస్టేట్ హీరో కావాలనుకుంటున్నారా? అయితే గంపా గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామికి. నమస్కారం. మనీ మంత్ర సబ్జెక్ట్ లో ఈ ధన ఆధ్యాత్మికం అనేది నేను మనం కొత్త సృష్టిస్తున్నాం. ధన ఆధ్యాత్మికం భలే పేరు పెట్టారు. అది వాస్తవం ధనాధ్యాత్మికం అంటారు. ఎంతో ఎన్నోసార్లు చెప్పాను, ఆధ్యాత్మికం అంటే ఒక దేవుని మనం పూజిస్తున్నప్పుడు ఆ దేవుడికి మనం పట్టు పీతాంబరాలు కడతాం, బంగారు నగలు అలంకరణ చేస్తాం, నువ్వు మాత్రం గోచిగుడ్డతో చేస్తావు, నీకేమొచ్చింది? అది ఒక మహారాజు ఉన్నాడు, ఒక ఉత్సవం ఉంటుంది, ఆ ఉత్సవం చేయడానికి ఆయన ఎలా వస్తాడు? పట్టు పీతాంబరాలు వేసుకొని, కిరీటాలు వేసుకొని, బ్రహ్మణకు బంగారు నగలు అవన్నీ పెట్టుకొని, మంచి పొనుగు తైలం అవన్నీ పెట్టుకొని హ్యాపీగా వచ్చాడు, కూర్చుండి అభిషేకాలు అవన్నీ చేస్తాడు. మీరెందుకు అన్ని ఉపవాసాలు ఉంటాయి, ఆరోగ్యాలు పాటు చేసుకొని ఇవన్నీ ఎవరు చేయమన్నాడు మీకు? అవన్నీ ఎక్కడేం చెప్పలేదండి, అవన్నీ చేయమని ఎక్కడ కూడా రాయలేదు. వీళ్ళన్ని కల్పించే వాళ్ళకు వాళ్ళే తను తానే ఆ విధంగా తయారు చేసుకున్నారు. అంతే కాబట్టి వాడు పనికి ఏదో వాడు అలాగే ఉంటాడు, ఇంకంతకంటే ముందుకు పోలేడు. కాబట్టి నువ్వు ఐశ్వర్యంతుడు, ఒక రాజులాగా ఉండి నువ్వు సేవ చేయి దేవుడికి, అది గొప్పగా ఉంటుంది. అంతగా నువ్వు అలాపంతో గోజు గుడ్డ కట్టుకున్నట్లో కొంచెం చేస్తే తప్పు కదా. దేవుడు అంటే దేవుడిని ఎలా చూస్తుంది? దేవుడు అంటే మనలో ఉన్న ప్రతిరూపాన్ని దేవుడి రూపంలో చూస్తున్నాం. అంతే, మనలో ఉన్న మన ఆత్మని దేవుడి రూపంలో అలంకరిస్తూ మనం ఊహిస్తూ దాన్ని వైభవాన్ని పొందుతున్నాం. కాబట్టి నువ్వెంత గొప్పగా ఉండాలి ఫస్ట్. దేవుడికి అలంకారం ప్రతిపాదించే నువ్వే, మరి నువ్వు ప్రతిపాది నువ్వు తయారు చేస్తేనే దేవుడు, మరి నువ్వేంత గొప్పగా ఉండాలి ముందు అది ఆలోచించవే. చాలా బాగా చెప్పారు సార్. చాగంటి గారు కొన్ని ప్రవచనాల్లో ఒక రెండు మూడు మాటలు అన్నారు, నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా సరే మీరు ఒక అద్భుతం అంటే ఉద్భుతం అవుతుంది, మనసు ఉద్భుతం అవుతుంది అంటే ఇక మాటలు ఉండవు, దాంతోపాటు ఒక రకమైనటువంటి సంతోషం అనేది ఉప్పొంగుతుంది మనకి. అది ఎప్పుడు పొంగుతుంది అంటే పున్నమి వెన్నెల, నిండు పున్నమి వెన్నెల. మీరు ఆరు బయట ఒక అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అలా నడుచుకుంటూ నైట్లో వెళ్తున్నప్పుడు ఆ వెన్నెల ఆ యొక్క దాన్ని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు అలా నిల్చుండిపోయి ఒక్కసారి చూస్తే చుట్టుపక్కల మొత్తం పిండారేసినట్టు ఉంటుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఆ ఫీలింగ్ మాటలు చెప్పలేము. అలాగే ఏనుగు ముఖం, మనం అనుకోకుండా అలా వెళ్తున్నాం, సడన్ గా అక్కడ నుంచి ఏనుగు వచ్చింది అనుకోండి, అంటే అడవిలో కాదు మామూలుగా ఒక ఊరేగింపులో కానీ ఏదైనా దాన్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఇంకా వేరే ఆలోచన రావు, ఎందుకంటే మనం మామూలుగా ఒక హైట్ని చూస్తాం కానీ అది ఊహించని ఊహకు మించిన హైట్ అది. అవును, దాంతోపాటు అది మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించదు, దాన్ని చూడగానే కూడా మనిషి మనస్తబ్దత చెందుతుంది, అంటే అలా చూస్తుండిపోతాడు, ఇంకా వేరే ఆలోచన రావు. అలాగే సముద్రం, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇంకా వేరే ఆలోచనలు ఏమి రావు, ఎందుకంటే ఆ వ్యూ ఎంత దూరం చూసినా నీళ్లు తప్ప ఇంకేం కనిపించవు. ఆ అలలు తప్పుడు అవి వచ్చి కొట్టడం కానీ అదంతా కూడా ఒక జాయ్ఫుల్గా దాన్ని ఎంజాయ్ చేస్తాం, అంటే అక్కడ ఇంకా వేరే ఆలోచనలు ఏమి తట్టవు అనమాట. ఎప్పుడైతే వేరే ఆలోచనలు తట్టని స్థితి నీకు ఏర్పడుతుందో అది ఒక అద్భుతమైనటువంటి స్థితి. దానికి మనం ఇంకా మన సబ్జెక్ట్లో ఇంకో రెండు మూడు జోడించుకున్నాం. షూర్ సార్. మనం ఏం జోడిస్తాం? దానికి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని జోడిస్తాం. ఈ మూడు కూడా ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు అదే స్థితి ఏర్పడుతుంది. మన సబ్జెక్ట్లో మనం జోడించుకున్నాం, ఆయన ఆధ్యాత్మిక పరంగా చెప్పాడు, మనం దానికి ఇవి జోడించుకున్నాం. ఓకే, ఫస్ట్ డబ్బు అనుకున్నాం. ఓకే, డబ్బు ఎంత కావాలి మనకి? మనం ఎప్పుడైనా కానీ మనం ఏంటో మన అవసరాలని బట్టి మనం ఆలోచిస్తాం. మనం అవును, ఇప్పుడు నాకు ఏంటంటే నాకు అర్జెంటుగా నేను ఒక చిట్టి కట్టాలి, ఆ చిట్టికి డబ్బులు వస్తే చాలు మాత్రమే ఆలోచిస్తాము, పలానా టైంకి నేను ఇది కట్టాలి, ఈ పేమెంట్ కట్టాలి, ఆ పేమెంట్ వస్తే చాలని మాత్రం మనం ఆలోచిస్తాం, అంతకంటే మించి మన ఆలోచన ఉండదు. కానీ మనము దాన్ని మర్చిపోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో వాటిని ముందు మైండ్లోకి వెళ్ళి తీసాను, నేను ఇది కట్టాలి, ఇది చేయాలి, ఈ టైంకి ఇవన్నీ ముందు మైండ్లోకి వెళ్ళి తీసాను. తీసేసి ఆ ప్లేస్లో మీరు ఏమి ఉంచాలంటే, మీకు 10,000 ఉంటే 1,00,000 రూపాయలు ఉంచండి, 10,000 మీరు కట్టేది ఉంది పేమెంట్స్, మీరు 1,00,000 రూపాయలు ఉంచండి, అప్పుడు ఈ ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అర్థం లేదు, సముద్రం దగ్గర పోయినా మిగతా ఆలోచనలు ఏమీ ఉండవు. ఇక్కడ 10,000 వరకు మీరు 1,00,000 రూపాయలు ఆలోచించారు, ఇంకా ఏమి ఉండవు ఆలోచనలు, ఎందుకంటే మీరు కట్టే అవసరం లేదు. ఇక అవును, మీరు ఊహించుకొని సృష్టించుకున్నారు ఆ 1,00,000 రూపాయలు, ఇవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీరు ఇంకా కట్టేది ఏమి వాడుతాను, మాటలు పడే అవసరం లేదు, ఏంటి వాడుతాను, ఇంకా ఏ ఆలోచనలు ఉండవు. ఇక సంపద విషయానికి వస్తే ముందు మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలని మార్చుకోవాలి. సంపద అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సంపద అంటే డబ్బు కాదు. చాలా మంది సంపద అంటే డబ్బు అనుకుంటున్నారు, కాదు. సంపద అంటే మనం కలిగి ఉన్న వస్తువులు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో సంపద కింద వస్తాయి, డబ్బు కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. డబ్బు వేరు, సంపద వేరు, ఐశ్వర్యం వేరు. కాబట్టి ఈ డబ్బును కూడా, ఈ సంపదను కూడా మనం ఎలా సృష్టించుకోవాలి? మనకి ఎప్పుడు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక కారు, ఇంతకంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఊహించలేదు, ఇంతకంటే ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఒక మ్యాన్షన్ ఊహించుకోండి అని చెప్పాను. ఒక మ్యాన్షన్ ఊహించుకోండి, ఒక భవంతి పెద్దది. ఆ భవంతిని మెయింటైన్ చేయడానికి ఎంతమంది కావాలి? వర్కర్స్, ఎంతమంది వర్కర్స్ కావాలి దానికి? ఎంత ఆ భవంతి తగ్గట్టుగా ఎలాంటి కార్లు ఉండాలి? అవును, ఆ కార్లకు ఎలాంటి డ్రైవర్ ప్రొఫెషనల్స్ ఉండాలి?
వాళ్ళ శాలరీస్ ఎంత ఉండాలి. అప్పుడు మామూలు డ్రైవర్ కంటే మనం ఓ 10,000 ఇస్తే సరిపోతుంది. ప్రొఫెషనల్ డ్రైవర్ కంటే ఇస్తే సరిపోదు. 50,000 ఉండాలి కనీసం. 10 కార్లు అంటే 10 లక్షలు ఓన్లీ వాళ్ళ శాలరీస్. ఆ భవంతిలో పనిచేయడానికి కనీసం ఒక 20-30 మంది అయితే ఉండాలి కనీసం. అవును. ఎందుకంటే క్లీనింగ్ వాడు కూడా ఉంటాడు, అది ఇది రకరకాలుగా చాలా మంది. ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఒక ప్లంబర్ ఉంటాడు, ఆ పర్మనెంట్ వాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ పనులు చేయరు, కేవలం భవంతి కోసం అంకితం అయిపోతారు. వాళ్ళు అంకితం అయిపోయినప్పుడు వాడు బయట పనులు చేసుకుంటే వాడు 5-10,000 సంపాదిస్తాడు. మనకే అంకితం ఎక్కడ ఉన్నప్పుడు వాడికి ఎంత ఇవ్వాలి శాలరీ? వాడికో 50,000 రూపాయలు. ఓకే. ఇప్పుడు దానికి గార్డెనింగ్ ఉంటుంది. ఆ గార్డెన్ కూడా ఎవరినో పెడతాం మనం, తోటమాలిని పెడతాం, అదంతా మెయింటైన్ చేయాలి. దానికి ఒక 4-5 కావాలి. ఇలా అన్ని పరివారం ఎంత పెరిగిపోయింది? దాదాపుగా దగ్గర దగ్గర 50-100 మంది పరివారం పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలంటే నీకు ఎంత కావాలి? నెలకు 1 కోటి రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఊహించినప్పుడు నీకు 10 కోట్లు ఇస్తాను విశ్వం. వాళ్ళ గురించి ఎప్పుడే నేను ఎన్నోసార్లు చెప్పాను. కొందరు ఏం చేస్తారంటే, ఒక షాప్ ఉంది, ఒక బట్టల షాప్ కానీ లేకపోతే ఒక షాప్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, అంత బిజినెస్ లేదు కాబట్టి మనం వర్కర్స్ తగ్గిద్దాం. చాలామంది ఏమంటారు, వర్కర్స్ తగ్గిద్దాం అంటారు. తగ్గించేస్తే నీకు బిజినెస్ పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, నీ వర్కర్స్ని పెంచే ప్రయత్నంలో ఉండాలి. అవును. వర్కర్స్ నువ్వు ఎంత పెంచితే ఏం చేస్తుంది అంటే విశ్వం, ఓహో అక్కడ వర్కర్స్ పెంచాడు, వాళ్ళకి వృత్తి కల్పించాలి కాబట్టి నీకు బిజినెస్ అంతకు రెట్టింపు పెంచుంది విశ్వం. ఈ విషయం చాలామందికి తెలియదు. అందరూ ఏం చేస్తారంటే, మనకు బిజినెస్ లేదు కదా, వర్కర్స్ తగ్గిద్దామని ఆలోచిస్తారు. ఎక్కడ కూడా తగ్గించకండి వర్కర్స్, ఇంకా 10 మందిని పెట్టుకోండి. వాళ్ళకు తగ్గట్టు విశ్వం నీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే నీ ఊహలు ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. అవును. ఆ ఊహలు ఎంత అద్భుతంగా ఉంటే అంత ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తగ్గుముఖంలో కానీ చిన్నగా కానీ ఆలోచించిన అనుకో, అంతకంటే కొన్ని ఇవ్వదు. కాబట్టి మీ ఊహలు ఎంత హ్యూజ్ అంటే ఎంత పెద్దగా వీలైతే అంత పెద్ద పేరు పెంచుకునే ప్రయత్నాలు చేయండి. అప్పుడు విశ్వం అంతకంతకిస్తుంది. ఇక ఐశ్వర్యానికి వచ్చిన 70 అయిపోయింది, సంపద అయిపోయింది. సంపదలో మీకు ఏమేమి వస్తాయి? కార్లు వస్తాయి, ఇండ్లు వస్తాయి, ఫ్లాట్లు వస్తాయి, ఇంకా హోటల్స్, మీరు బిజినెస్లు అన్నీ వస్తాయి. దాంట్లో ఆటిట్యూడ్ కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఇది ఐశ్వర్యంలో వస్తుంది. యాక్చువల్గా ఐశ్వర్యం అంటే ఏంది? ఐశ్వర్యం అనగానే కూడా అందరం అనుకుంటారు డబ్బు సంపద ఇవన్నీ అనుకుంటారు. కాదు, ఐశ్వర్యం వేరు. ఐశ్వర్యంలో ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ అనుభవించాలంటే నువ్వు బాగా తినగలగాలి. అవును. అన్ని రకాలు నువ్వు దాన్ని జీర్ణించుకోగలగాలి కాబట్టి నీ ఆరోగ్యం బాగుండాలి. అందరిని కమెంట్ చేయగలగాలి, నీ ఆరోగ్యం బాగుండాలి. దాంతోపాటు నీకు సంతానం ఉండాలి. ఎందుకంటే నీ తదనంతరం దాన్ని అనుభవించడానికి నీకు సంతానం కావాలి. అవును. కాబట్టి సంతానం ఉండాలి. ఇప్పుడు ఇంత ఉండి నీకు సంతానం లేదనుకో, ఎవరి కోసం అదంతా? వాడి సంతానం ఉండాలి. వాళ్ళ భార్య సలక్షణంగా నువ్వు చెప్పేటట్టు వినేటట్టు ఉండాలి. ఇంత ఉండి నీ భార్య చెప్పింది వినలేదనుకోండి, అప్పుడు మళ్ళీ గొడవలే. దీన్ని మనశ్శాంతిగా అనుభవించలేవు. కొడుకు నువ్వు చెప్పినట్టు వినాలి. నీ బంధువులు నువ్వు అంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి, ఆ సాన్నిహిత్యాన్ని మీరు పెంచుకోవాలి. ఇదంతా ఐశ్వర్యం కింద వస్తుంది మనకి. అర్థమైంది? అర్థమైంది. కాబట్టి ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే ఏం కావాలి? నీ యొక్క మనసు ఏమి కావాలి? ఒక రకమైనటువంటి ఆనందంలో మునిగి తేలి ఆ సంపదలో ఒక స్తబ్దత చేకూర్చి దాంతో నువ్వు మమేకం అయిపోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా సేమ్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, సముద్రాన్ని చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో అంటే నువ్వే అనంతం అయిపోతావు. నువ్వు అనంతం అయిపోయినప్పుడు ఇదంతా పరివారాన్ని నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. అంత గొప్పగా మీరు ఊహించాలి. ఊహించినప్పుడు మాత్రమే అవి వస్తాయి, లేకపోతే రావు. నాకు చాలు, డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ సరిపోతుంది. ఎవరు ఉంటారు? మా పాప, నేను, నా భార్యనే కదా, దీనికి ఇంత పెద్దది ఎందుకు? అలా అనుకుంటే ముఖేష్ అంబానీ అంత పెద్ద, 100 కోట్లు పెట్టి ప్రపంచంలో అంత గొప్ప బిల్డింగ్ ఎందుకు కడతాడు? కేవలం ఆయన ఎంప్లాయ్మెంట్ దాదాపు 200 మంది పని చేస్తుంది. అవును. వాళ్ళందరికీ వృత్తినిచ్చిండే అంతకు రెట్టింపు విశ్వం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తక్కువ ఆలోచించినప్పుడు అది ఇవ్వదు. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత పెద్దగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విశ్వానికి ఎప్పుడైనా సరే మీరు తక్కువ కోరకండి. అంటే మీరు చిన్న ప్లాన్ చేస్తే అది అంతే ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు 100 రెట్లు అది ఇస్తుంది విశ్వం. కాబట్టి మీరు ఊహ అనేది ఎంత పెద్ద పెడతారో అంత 100 రెట్లు ఎక్కిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఊహించడంలో భయపడకండి. ఎంత వీలైతే అంత ఎక్కువ ఊహించండి. పెద్ద మొత్తంలో మీ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.